ಪೂಜೆಯುಡಾ ಆದರನ ಕಿರಣಮ ಪೂಜುಡಾ ಪರಿಪೂರ್ಣುಡಾ ಆನಂದ ನಿಲಯಮ ಬೀನುಡಾ ಅಜೇಯುಡಾ ಆದರನ ಕಿರಣಮ ಪೂಜುಡಾ ಪರಿಪೂರ್ಣುಡಾ ಆನಂದ ನಿಲಯಮ ಜೀವದಾರವು ನೀವನಿ ಕಾನುಕನೈ ಪೂಜಿಂಚನ ಜೀವದಾತವು ನೀವನಿ ಶ್ರುತಿ ಮಿಂಚಿ ಪಾಡನ ಜೀವದಾರವು ನೀವನಿ ಕಾನುಕನೈ ಪೂಜಿಂಚನ ಅಕ್ಷಯ ದೀಪಮು ನೀವೇ ನಾರಕ್ಷಣ ಶೃಂಗಮು ನೀವೇ ಸ್ವರಾರ್ಚನ ಚೇಸೆದನೀಕೇ ನಾ ಸ್ತುತುಲರ್ಪಿಂಚೆದನೀಕೇ ದೀನುಡಾ ಅಜೇಯುಡಾ ಆದರನ ಕಿರಣಮ ಪೂಜುಡಾ ಪರಿಪೂರ್ಣುಡಾ ಆನಂದ ನಿಲಯಮ ಸಂತೋಷಮು ನೀವೇ ಅಮೃತ ಸಂಗೀತಮು ನೀವೇ ಸ್ತುತಿ ಮಾಲಿಕ ನೀವೇ ವಜ್ರ ಸಂಕಲ್ಪಮು ನೀವೇ ದೀನುಡಾ ಅಜೇಯುಡಾ ಆದರನ ಕಿರಣಮ ಪೂಜುಡಾ ಪರಿಪೂರ್ಣುಡಾ ಆನಂದ ನಿಲಯಮ ಶಿವೈ ನಿತ್ಯ ನಿಬಂಧನ ನಾತೋ ಚೇಸಿನ ಸತ್ಯವಂತುಡಾ ವಿರಿಗಿ ನಲಗಿನ ಮನಸ್ಸುತೋ ಹೃದಯಾರ್ಚನೆ ಚೇಸೆದ ಕರುಣ ನೀಡಲೋ ಕೃಪಾ ಮಾಡಲೋ ನೀತೋ ಉಂಟೆ ಚಾಲಯ್ಯ ಕರುಣ ನೀಡಲೋ ಕೃಪಾ ಮಾಡಲೋ ನೀತೋ ಚಾಲಯ್ಯ ಕರ್ತವ್ಯಮು ನೀವೇ ಕನುಲ ಪಂಡುಗ ನೀವೇಗ ವಿಶ್ವಾಸಮು ನೀವೇ
విజయ శిఖరము నీవేగా. దీనుడా అజేయుడా ఆదరణ కిరణమా, పూజ్యుడా పరిపూర్ణుడా ఆనంద నిలయమా. ఐసలా దేవునామన స్తోత్రం. మీ అందరికి వందనాలు. మరి ముఖ్యంగా జరుగుతున్న ప్రార్థన టీవీ ద్వారా దైవ సేవకులు ఇవ్వబోతున్న వర్తమానానికి ముందుగా ప్రేయర్ చేస్తున్నాను. మహాగరుడ మహోన్నతుడానికి వందనాలు. గతించిన కాలం అంతా ఇక్కడ మీ కాపుదల మమ్మల్ని అందరినీ కూడా కాపాడారు ప్రభువా. ఈ అంచె దినములలో మమ్మల్ని ఎంతవరకు సజీవులుగా కాపాడారంటే కేవలం నీ కృపను బట్టి. ప్రతి వారము జరుగుతున్న ఈ పరిచర్యను ప్రభువా నీ దాసుడు ప్రేమ్ కుమార్ గారి ద్వారా జరిగిస్తుండగా ప్రభువా నీ దాసుని మీరు బలపరచండి. ఎత్తబోచున్న ప్రతి మాట ప్రతి హృదయంలో ఫలించినట్లుగా మీరు సహాయం చేయండి. మరి ముఖ్యంగా ఎవరు కూడా వ్యర్థంగా ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా ప్రతి వారు కూడా ఈ వాక్యాన్ని విని వాక్య ప్రకారంగా జీవించే కృపను దయచేయండి ప్రభువా. మీకు వందనాలు. ఇది ఏ ఏ ప్రాంతాలకు వెళుతుందో, ఏ ఏ గ్రామాలకి పట్టణాలకు మారుమూల గ్రామాలు కూడా ప్రతి వారు కూడా ఈ సమయాన్ని వ్యర్థము చేసుకోకుండా ఈ వాక్యాన్ని వినడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. నీ మాట మమ్మల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుందని ప్రతి వారు గ్రహించినట్లుగా ప్రతి వారిని పురుగుకల్పని ప్రార్థన చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరిగిస్తున్న నీ బిడ్డను కూడా దీవించండి. అనేక మందిని ఇంకా నీ తట్టుకు తిప్పడానికి బలమైన పాత్రగా మీరు వాడుకోనండి. మరి ముఖ్యంగా ఈ దినం జరుగుతున్న ఆరాధన ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ దాసుడు ప్రతి మాట కూడా నాయన అందరికీ కూడా హృదయాన్ని కదిలించినట్లుగా మీరే గొప్ప కార్యము చేయండి. మరి ముఖ్యంగా అప్పగించిన మాకు అప్పగించిన సంఘాలు పరిచర్యను కూడా దీవించండి. ఈ పరిచర్య ద్వారా అనేక నూతనాత్మలు రక్షింపబడినట్లుగా మీరే కృపను అనుగ్రహించమని, మీ సన్నిధి మీ కాపుతలతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి తిరిగి మరలా ఈరోజున ఈ రీతిగా విమోచకుని స్వరము అనేటటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా ప్రభు నామాన్ని ఘనపరిచేటటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొద్ది నిమిషంలో మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి మన ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచన భాగమును మనం చదువుకుందాం. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుచున్న మాట మనం చదివి ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూమి మీద ఉన్నట్టు దినాల్లో ఆ ప్రభు క్రైస్తవులకు లేక దేవుని ప్రజలకు దేవుని బిడ్డలకు తనకును మధ్యన ఉన్నటువంటి బాంధవ్యాన్ని, దేవుని ప్రజలకు దేవునికి ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రభువు ప్రస్తావన చేయడాన్ని చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న 12 మంది శిష్యులలో ప్రభువునకు అతి సన్నిహితునిగా చేరువగా ఉన్నటువంటి శిష్యుడు మాత్రమే కాదు, ఆయన గురించి పరిశుద్ధ లేఖనంలో చెప్పబడింది యేసు ప్రేమించిన శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకొనిన శిష్యుడు అని ఒక భక్తుని గురించి మనం చూడగలుగుతాం. అతడే జబదయి కుమారులలో ఒకడై ఉన్న యోహాను గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి వాక్య భాగం ఈ యోహాను సువార్త కూడా ఆ భక్తులే వ్రాసి ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సంఘమునకు లేక దేవుని ప్రజలకు దేవునికి మధ్యన ఉండిన బంధాన్ని, బాంధవ్యాన్ని, అనుబంధాన్ని గురించి ఈ యోహాను సువార్తలో స్వయంగా యేసు ప్రభువారు పలికినటువంటి మాటలను ఈ యొక్క యోహాను భక్తుడు దీనిలో గ్రంథస్థం చేయడం అనగా వ్రాయడం జరిగింది. ఆయా సందర్భాల్లో ఉన్నటువంటి వీటిని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యేసు ప్రభువారు మనలను గురించి ప్రభు తాను చెప్పుచున్న మాట ఏమిటి,
సహజంగా మన రాష్ట్రానికి ఉన్న ముఖ్యమంత్రి గారు మన దేశానికి ఉన్న ప్రధానమంత్రి గారు మనకు తెలుసని చెప్పుకోవడం సులువే వారి ఉనికిలో వారి యొక్క పరిచయంలో మన గురించిన బంధం ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం దేవుని వాక్యంలో చూస్తున్నట్లయితే ఈ యోహాను సువార్తలో మొత్తంగా నాలుగు రకాలైన లేక నాలుగు విధములైన బాంధవ్యమును గూర్చి దేవుడు మాట్లాడడాన్ని చూస్తున్నాం వాటిలో మొదటిది ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మాట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ అంటున్నారు నా గొర్రెలు అని అంటున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా గొర్రెలు అనగానే ఎవరు అని ఒకింత కలవరపడుతున్నారేమో కానీ హెస్కేలు గ్రంథం 34వ అధ్యాయం 31వ వచన భాగంలో ఆ ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడిన మాట నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలునగు మీరు మనుష్యులు అని మాట్లాడారు కీర్తనల గ్రంథము 100వ కీర్తనలో మనం చూస్తున్నట్లయితే ప్రభు ఆయన మన కాపరి అన్న విషయాన్ని ప్రస్తావన చేయడాన్ని చూస్తున్నా కాబట్టి దీని బట్టి మనం గమనించాలి మనం ఆయన మేపు గొర్రెలము అంటాడు కీర్తనకారుడు గనుక సంఘము లేక దేవుని ప్రజలు గొర్రెలతో పోల్చబడగా నా గొర్రెలు అని ప్రభు ప్రస్తావిస్తున్నాడు అంటే ప్రభుతో సంబంధం లేని వారు కాకుండా ప్రభుతో అనుబంధాన్ని కలిగి దేవుని చేత నా గొర్రెలు అనిపించుకునే వారు ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నారు అంతే కాకుండా మనం దేవుని యొక్క లేఖనంలో నుండి చూస్తున్నట్లయితే ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో ప్రభు మరి ఒక మాట పలికారు 31వ వచన భాగాన్ని మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ప్రభు చెప్పిన మాట తనను నమ్మిన యూదులతో చెప్తున్నారు మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉందురు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అని ప్రభు చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇప్పటికి రెండు విషయాలను మనం చదువుకున్నాం ఒకటి దేవుడు పలికిన మాట నా గొర్రెలు రెండోది ప్రభు పలికిన మాట నా శిష్యులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మూడవదిగా మనం దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నట్లయితే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచన భాగాన్ని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ అన్నారు నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయుందురు అని చెప్పారు ఒకటి నా గొర్రెలు రెండు నా శిష్యులు మూడవది నా స్నేహితులు నాలుగవదిగా మనం దేవుని యొక్క లేఖనంలో నుండి చూస్తున్నట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో 17వ వచన భాగంలో ప్రభు మరియతో మాట్లాడుతున్న మాట మనకు కనబడుతుంది అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవుచున్నానని వారితో చెప్పుము అనెను దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మానవులకు దేవునికి మధ్యన బంధాన్ని పెనవేసుకునేలాగున చేయాలని ఒక్కొక్క మెట్టుగా మనలను ఆత్మీయతలోనికి మలుస్తున్న క్రమమండి ఇది నాలుగు విషయాలను మనం ఈ భాగంలో ఈ యొక్క యోహాను సువార్తలో చూసి ఉన్నాం ముందుగా చదివినటువంటి మాట నా గొర్రెలు రెండవది నా శిష్యులు మూడవది నా స్నేహితులు నాలుగవదిగా మనం చూస్తున్నాం నా సహోదరులు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క లేఖనంలో మనం జాగృతగా గమనించినట్లయితే ఎవరిని గురించి దేవుడు నా గొర్రెలు అన్నారు ఎందు నిమిత్తం వారు దేవుని గొర్రెలు కాగలుగుతారు లేక దేవునితో బంధాన్ని పెనవేసుకోగలుగుతారు అని అంటే 27 28 వచనాలను బట్టి మనకు అర్థమవుతుంది నా గొర్రెలు నా స్వరము వినును గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా మంది దేవుని స్వరాన్ని వినడం లేదు చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల స్వరాన్ని వినడం లేదు
విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల మాట వినడం లేదు. కళాశాలలో చదువుతున్న బిడ్డలు అధ్యాపకుల యొక్క అధ్యాపకురాండ్ర యొక్క మాటలు వినడం లేదు. ఇలా చెప్పుకుంటూ వస్తే భక్తులని చెప్పుకుంటూ దేవుని ప్రజలై ఉన్నాం అనుకుంటూ దేవుని స్వరం వినడం లేదు. ఈ యొక్క సందేశం వింటుండగా దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి మీతో పంచుకోవాలని ప్రభు నాలో ఉంచిన మాట ఏమనగా, మనము దేవుని స్వరాన్ని వినగలుగుతున్నామా? దేవుని స్వరమును వినగలిగిన అనుభవం మనలో ఉంటుందా? దేవుని యొక్క స్వరమును ఎవరైతే వింటారో, దేవుడు అంటున్నా నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. మొట్టమొదటి అనుభవం, దేవుడు నిన్ను గురించి నా గొర్రే అని నిన్ను తనవారినిగా బాధ్యతాయుతంగా లేక బాంధవ్యాన్ని పెనవేసుకొని ప్రభు పలకాలి అని అంటే, నువ్వు ఖచ్చితంగా దేవుని స్వరం వినే వ్యక్తివిగా, దేవుని మాట వినే వ్యక్తివిగా ఉండాలి అన్న సంగతిని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఓ రోజు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటారు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేశాను కానీ వారు నా మీద తిరుగబడి ఉన్నారు అన్నారు. అంటే చాలామంది దేవుని మాట వినడం లేదు, వినుటకు చెవులను దేవునికి అప్పగించడం లేదు, దేవుని స్వరాన్ని వినడానికి ఆసక్తి కలిగిన వారుగా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేటి సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాను, మనము దేవుని స్వరాన్ని వినేవారు ఉండాలి. దేవుని స్వరమును వినిన భక్తుల జీవితాల్లో దేవుని గొప్ప ప్రణాళిక నిక్షిప్తమై ఉంది, అది వారి కొరకు దేవుడు సిద్ధపరిచి ఉంచారు. నేను మరొకసారి తెలియపరుస్తున్నాను, ఎవరైతే దేవుని స్వరం వినేవారుగా ఉంటారో, దేవుని మాట వినేవారుగా ఉంటారో, వారిని గురించి దేవుడు చెప్తున్నారు, నా గొర్రెలు, నా గొర్రెలు. క్రిందనున్న వచ్చిన భాగాల్లో చూస్తున్నట్లయితే అక్కడ వాక్య భాగంలో ఉన్నటువంటి మాట, నేను వాటికి నిత్య జీవముని చూచున్నాను, నా చేతిలో నుండి వాటిని ఎవడును అపహరింపడు అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని గొర్రెవుగా ఉండగలిగితే దేవుని చేతిలో భద్రంగా నీవు దాచబడతావు. దాచిపెట్టి ప్రభు ఉంచుతారు, నిన్ను ఎవ్వడు అపహరించలేడు, ఏ దుష్టుడు ఏ అపవాది కూడా నిన్ను అపహరించలేడు. దేవుని స్వరాన్ని వినే దేవుని గొర్రెవుగా నీవు ఉన్నావా, ఒక పర్యాయం ఆలోచన చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనంలో మనం ఇంతకుముందు చదువుకున్న రెండవ మాట, నాకు శిష్యులై ఉండి అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారికి మనము శిష్యులము కావాలి. ఇంతకుముందు మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి గొర్రె అన్న మాట వాకిట్లో ఆ పెరట్లో వరకు ఉంటుంది, శిష్యులు వాకిట్లోకి వస్తారు, శిష్యులు కాస్త చేరువగా రాగలుగుతారు. ఎవరైతే దేవునికి శిష్యులుగా దేవుని యొద్ద నేర్చుకున్నట్టుగా ఆసక్తి కలిగిన వారు ఉన్నారో, శిష్యత్వం డిసైపుల్షిప్ అంటే గురువు దగ్గర ఉండి గురువు చెప్పిన మాటలు ఎందు లక్ష్యం ఉంచడం, ముందుగా మాట వినడం, రెండవది ఆ వాక్యమందు నిలిచి ఉండడం అన్నది రెండవ మెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది వినేవారుగా ఉంటున్నారు కానీ వినిన వాక్యమునందు నిలిచి ఉండటం లేదు. వాక్యం వింటున్నారు కొంతమంది కానీ వాక్య ప్రకారంగా జీవించేలాగా దానిలో వాక్యానికి బద్ధులై కట్టుబడిన వారు ఉండట్లేదు. ఎవరైతే దేవుని యొక్క వాక్యమునందు నిలిచి ఉంటారో వారు ఆయనకు శిష్యులు. ఓ సందర్భాన పండితుల ఎదుట ప్రభు యొక్క శిష్యులు మాట్లాడుతున్నారు బహుధైర్యం కలిగి. అరే వీళ్ళు పామరులు కదా, పాండిత్యం కలిగిన మన ముందట ఎంత ధైర్యం ఎలా మాట్లాడగలుగుతున్నారంటే, వారు కాసేపటి తర్వాత ఆలోచన చేశారు, వారు యేసుతో కూడా ఉన్న శిష్యులు కదా అని చెప్పి. ప్రియులారా, నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను, నీవు ఆయన స్వరాన్ని వింటే, ఆయన వాక్యాన్ని వింటే, ఆయన మాట వింటే, ఆయన గొర్రెవు, ఆయన వాక్యమందు నిలిచి ఉంటే ఆయన శిష్యుడవు లేక శిష్యురాలు, ఆ స్థానంలోనికి నీవు రాగలుగుతావు, ప్రభువుకు ఇంకా చేరువ కాగలుగుతావు. మరొక మెట్టు ముందుకు వెళ్ళినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖనములో ఇక్కడ ఎవరైతే శిష్యులుగా ఉంటారో వారు సత్యమును గ్రహిస్తారు, ఎవరైతే సత్యమును గ్రహిస్తారో వారు స్వతంత్రులు కాగలుగుతారు.
గురువుకు ప్రియమైన శిష్యులుగా ఉన్నవారు స్వతంత్రంగా గురువుకు చేరువు కాగలుగుతారు. ఈ సందేశం వింటున్న నా ప్రియ సహోదర సహోదరులారా, ప్రభువుకు చేరువు కావడానికి నువ్వు ఆశపడుతున్నావా? ఖచ్చితంగా దేవుని వాక్యమందు నిలిచి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభు అంటారు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని చెప్పారు. కాబట్టి ప్రభు యొక్క వాక్యము నందు మనము నిలిచి ఉండే వారం ఉంటే ప్రభువునకు శిష్యులము కాగలుగుతాం. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదివి 14వ వచనాన్ని చదివి ఉన్నాం. ఏమిటంటే, నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. చాలామంది స్నేహితులు ఉన్నారు, చాలామందితో సహవాసం చేస్తున్నాం. ఈ లోక స్నేహం దేవునితో వైరం అన్న విషయాన్ని చాలామంది గుర్తించడం లేదు. తుంటరుల సహవాసం, మూర్ఖుల సహవాసం చేస్తున్నారు చాలామంది, దుర్జనుల సహవాసం చేస్తున్నారు చాలామంది. దానివల్ల ఎంతో వ్యసన పడవలసిన పరిస్థితి, ఎంతో బాధపడుతున్న పరిస్థితి. యేసయ్యతో స్నేహం చేసే భాగ్యం ఎంత ధన్యకరమో కదా. ఈ యొక్క సందేశం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి, నీవు దేవుని స్వరాన్ని వినాలి. రెండు, నీవు ఆయన వాక్యమందు నిలిచి ఉండాలి, వాక్యానికి కట్టుబడి ఉండాలి. మూడవదిగా, ఈ వాక్యంలో ఆయన స్వరంలో ఏ ఆజ్ఞలైతే దేవుడు తెలియపరిచారో, హెచ్చరించారో, వాటన్నింటినీ కూడా నీవు చేసే వ్యక్తివి కావాలి. దేవుని యొక్క ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే వ్యక్తివి కాగలిగి ఉండాలి. ఎవరైతే అలాగుంటారో వారితో దేవుడు అంటున్నారు వారిని గురించి, నా స్నేహితులు అని చెప్పి. ఈ సందేశం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవునికి స్నేహితునివిగా, స్నేహితురాలవుగా ఉండాలి. నేటి దినాన్ని ఆశపడుతున్నట్లయితే ఖచ్చితంగా ప్రభువా, మీ యొక్క ఆజ్ఞలకు నేను లోబడతానయ్యా, మీరు ఆజ్ఞాపించిన వాటన్నిటిని నేను చేస్తాను ప్రభువా. గత కొన్ని వారాల క్రిందట మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. అబ్రహామును గురించి ఆదికాండం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అంటే దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని అబ్రహాము చేశాడు. కనుకనే యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం చూడగలుగుతాం, అతడు దేవుని నమ్మాడు. అంతేకాకుండా మరియు అతనికి దేవుని స్నేహితుడని పేరు కలిగింది. దేవునితో స్నేహం చేసే అనుభవం నీకు కావాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు అన్నింటినీ అనుసరించి నడవాలి. ప్రియులారా, నాలుగో విషయం, నా సహోదరులు అని యోహాను సువార్త 20వ అధ్యాయంలో ప్రభువు చెప్పారు. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అప్పటికి ఉన్న సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు సమాధి చేయబడడం, మృత్యువును జయించి తాను తిరిగి లేవడం, తిరిగి లేచిన పితప మరియకు కనబడడం, మరియ ప్రభువును తాకాలని చూస్తుండగా ప్రభు ఆమెతో మాట్లాడుతూ ప్రభు అంటున్నారు, నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చునని వారితో చెప్పు అన్నారు. ప్రభునందు ప్రియులారా, నా సహోదరులు రిలేషన్షిప్ ఇంకా ఎంత స్ట్రాంగ్ అవుతుందో చూడండి. ఒకటి, ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళ లోపల లేకపోతే అతనికి ఉన్నటువంటి ప్రాంగణంలో ఎక్కడో ఒక చోట ఒక మొదలు ఉండేటటువంటి గొర్రె, ఆ తర్వాత ఇంకాస్త ముందుకు వచ్చిన శిష్యుడు వాకింట్లోకి వచ్చాడు, ఆ తర్వాత ఇంట్లోకి దగ్గరకు వచ్చినటువంటి స్నేహితుడు, ఇప్పుడు సహోదరుడు. అంటే తనతో సమవారసుడు, సమాన వారసుడు, సహవారసుడు. ఏమని దేవుని బిడ్డలారా, దేవునికి ఉన్న ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారితో కూడా తండ్రి అయిన దేవునికి మనము సమాన వారసత్వం కలిగిన వారం కావాలన్నట్లుగా దేవుడే మన కొరకు దిగొచ్చాడండి. యేసయ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మూర్తివత్వాన్ని అంతటిని మనకు చేరువ చేశాడు. నేను మరొకసారి విజ్ఞాపకం చేస్తున్నాను, ఎక్కడో ఉన్న నిన్ను దగ్గరకు తీసుకొని వచ్చి, మరి కాస్త దగ్గరకు ఇంట్లోనికి తీసుకుని వచ్చి, ఇప్పుడు తనతో సమానంగా, అంటే తనతో సహ ఉదరం కలిగిన వ్యక్తిగా, అంటే ఒకే ఉదరములో నుండి, ఒకే గర్భములో నుండి ఉద్భవించిన, జనించిన వారిలాగా ఆ స్థానాన్ని, స్థాయిని దేవునికి ఇస్తున్నాడు. అందుకే ప్రభు అన్నారు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఈ యొక్క సందేశం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, చేతులు జోడించి బ్రతిమాలుతూ చెప్తున్నాను. ఏదో అలవాటు ప్రకారంగా మందిరానికి వెళుతూ వస్తున్నానని సరిపెట్టుకోకండి. నేను దేవుని బిడ్డల గుంపులో ఉన్నాను అని అనుకుంటే కాదండి. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాను, నిశ్చయంగా ప్రభువుతో సాన్నిహిత్య బంధాన్ని ఏర్పరచుకునే వారంగా మనం ఉండాలి.
ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేద్దామా? ఉన్న పాటున్న తలలు వంచి కన్నులు మూసుకొనండి. ఒక నిమిషం విన్న సందేశమును బట్టి ప్రార్థన చేసుకుందామా? ప్రియ సహోదరుడా సహోదరి, ప్రియ తల్లి తండ్రి, ఈ సందేశం వింటుండగా నీవు ఏదో దేవుని బిడ్డల గుంపులో ఉన్నాననుకుంటే కాదు, నిన్ను గురించి నా శిష్యుడు, నా గొర్రె, నా స్నేహితుడు, నా సహోదరుడు అని చెప్పే స్థాయిలోనికి నీవు రాగలిగావా? నీవు ప్రభుని గురించి చెప్పడం కాదు, ప్రభు నిన్ను గురించి చెప్పగలుగుతున్నారా? ఈరోజు తీర్మానం చేసుకుంటావా? దేవునికి గొర్రెవుగా దేవుడే చెప్పాలి, దేవునికి శిష్యునివని దేవుడే చెప్పాలి, దేవునితో నీకున్న స్నేహాన్ని గురించి దేవుడే చెప్పాలి, దేవునితో సహోదరుడు సహోదరిని చెప్పించుకునేలాగా నీవు ఉండాలి. ఉండాలంటే తీర్మానం చేసుకుంటావా? యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యను ఆ తదుపరి వారు చేస్తున్నారు. ప్రభు ఎట్టి శ్రమను అనుభవించి ఏ రీతిగా సువార్త వ్యాప్తి కొరకు ప్రయాసపడ్డారో ఆ భారాన్ని వారు పంచుకున్నారు. ఈరోజు ఈ సందేశం వింటుండగా తీర్మానం చేసుకుంటావా? తల్లు ఉంచి కన్నులు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ మిక్కిలి నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క ప్రశస్తమైన నామాన్ని బట్టి వందనాలు స్తుతులయ్యా. ఈనాటి సందేశం విన్న ప్రియ వీక్షకులు శ్రోతలు ఎల్లరినీ మీ చేతులకు సమర్పిస్తున్నా. ఈనాడు మీరు మాతో మాట్లాడిన ప్రకారముగా ఈ లోకంలో మనుషులతో ఉన్న బంధం అనేది చాలా తాత్కాలికమైనది నాయన. అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, సందర్భాన్ని బట్టి ఈ లోకంలో బంధాలు బాంధవ్యాలు ఉంటున్నాయి. కానీ మీతో ఉన్న బాంధవ్యం నిత్యము ఉండేది, శ్రేష్టమైనది కనుక మీతో అనుబంధం, మీతో సంబంధం కలిగిన జీవితం సత్క్రైస్తవులుగా మేమందరం కలిగి ఉండుటకు సహాయమును చేయండి. నా గొర్రెలు అనిపించుకునేలా మీ స్వరం, మీ యొక్క స్వరమును వినేడి వారముగాను. నా శిష్యులు అనిపించుకునేలా మీ వాక్యము నందు నిలిచి ఉండేవారముగాను. నా స్నేహితులు అనిపించుకునేలా ప్రభువా మీ యొక్క సన్నిధిలో మీరు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేవారముగాను. అంతేకాకుండా నా సహోదరులు అనిపించుకునేలా మీరు మిగిల్చిన భారాన్ని, ఆ సువార్త వ్యాప్తిని, ఆ సువార్త ప్రకటన భారాన్ని, అనేకులకు మిమ్మల్ని గుర్చిన రక్షణ సువార్తను పరిచయం చేసే ఈ భారాన్ని, బాధ్యతను మేమందరము తీసుకునే వారం ఉండుటకు సహాయం చేయండి. మీతో మీ రాజ్యములో ఉండే భాగ్యం మా అందరికీ ప్రసాదించమని ఈనాటి సందేశం వినిన ప్రతి బిడ్డను, ప్రత్యేకించి ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేసిన ప్రియులు వారి కుటుంబాన్ని దీవించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. క్రైస్తలార్ ప్రభునందు ప్రియులారా, మరి ఒక మారు మీ అందరికీ వందనాలు తెలియచేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క విమోచకుని స్వరము అనే ప్రోగ్రామ్ను టెలికాస్ట్ చేయడానికి ప్రభు కృప చూపుతున్నారు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. స్క్రీన్ మీద మా అడ్రస్ ఖచ్చితంగా మీకు తెలియపరచబడుతుంది. మమ్మల్ని సంప్రదించండి, ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఒకవేళ ఈ ప్రోగ్రాం మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మరికొందరికి దీవెనకరంగా ఈ ప్రోగ్రామ్ను అందించాలనే ఆశ, ప్రేరేపణ మీలో కలిగినట్లయితే మీ యొక్క ప్రేమపూర్వక విరాళమును పంపించి పరిచయంలో సహకరించగలరని మనవి చేస్తున్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక. మరుసటి ప్రోగ్రాంలో కలుద్దాం. అంతవరకు ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు ఆల్.